ఇది కవిత వివాహ నిశ్చితార్థ ముహూర్తం. ఈ ముహూర్తానికి ముందు నేను నెరవేర్చవలసిన బాధ్యత ఒకటి ఉంది. మదన్ నాన్నను అతనికి అప్పచెప్పాలి. అదే నేను ఇప్పుడు చేయబోతున్నాను. మదన్ అడగొచ్చు, మీరు అప్పచెప్పే అతన్ని మా అమ్మ తన భర్తగా ఒప్పుకుంటుందా? ఒప్పుకుని తీరా. నేను అప్పచెప్పే విధానం, ఆ పరిస్థితి ఆమె చేతనే చెప్పిస్తుంది. మదన్ ఈయనే మీ నాన్న. అయితే ఇంకేం ఏడాడు, ఏడా దుర్మార్గుడు? మా న్యాయం ప్రకారం వాడిని నరికి పారేసి. కరెక్ట్. ఈ న్యాయ ప్రకారం అతని తల నరికేయాల్సింది. అదే మాట నేను అన్నాను. ఒరే దుర్మార్గుడా, ఒక అమాయకురాలిని ప్రేమించినట్టు నటించి నమ్మించి నచ్చేట్లో ముచ్చిపోయావు అని. దానికి అతనేమన్నాడో తెలుసు? అయ్యో, ఆమెను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానండి. ఆమెను కాపాడుకోవాలని ఒకనాడు ఒక చోటుకు వెళ్ళాను. అక్కడ అనుకోని ఆపదొచ్చి పడింది. ఆమెతో చెప్పడానికి కూడా వ్యవధి లేకపోయింది. అప్పుడు నా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోయాను. పారిపోయానే కాదు, ఆమె నా కళ్ళల్లోనే కాపురం ఉంది. నా గొంతులో గూడు కట్టుకుని ఉంది. ఆ గూటిలో మరొకరికి చోటివ్వలేక ఇన్నాళ్ళు ఒంటరి బ్రతుకు బ్రతికాను. ఇప్పుడు చూడాలని, నా ఆఖరి గడియల్లో ఆమెతో గడపాలని ఎంతో ఆశతో వచ్చారండి అని ఏడ్చాడు. ఈ న్యాయ ప్రకారం అతని తల నరికేయాల్సింది. అరే, ఎంత ఆపదైతే మాత్రం, ఒట్టి మనిషి కాదు చోళాలు, ఆమెను ఎలా వదిలివెళ్ళడం న్యాయమా మగతరం అని ముఖం మీద అడిగేశాను. అయ్యయ్యో, నాకు తెలియదండి, తను చెప్పలేదు. చెప్పుంటే నన్ను ఉరేస్తానన్నా ఆమెను ఎలా వదిలివెళ్ళేవాడిని కాదండి అని గుండె బాదుకున్నాడు పాప. బా, నీ న్యాయ ప్రకారం అతని తల నరికేయాల్సింది. అంత ప్రేమించిన వాడివి, ఆమె పెద్దవారితో చెప్పి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగాను. నేను చెబుతాను చేసుకుంటాను అన్నాను, కానీ ఆమె వద్దంది. తన మామ కోపిస్తి చంపేస్తాడు, నేనే నెమ్మదిగా చెప్పి ఒప్పిస్తాను అంది. ఈలోగా ఊరు విడిచి వెళ్ళిపోవలసి వచ్చింది అని బాధపడ్డాడు. బా, నీ న్యాయ ప్రకారం అతని తల నరికేయాల్సింది. సరే, ఇన్నేళ్ల తర్వాత వచ్చావు కదా, ఇప్పుడైనా వాళ్ళకి నిజం ఎందుకు చెప్పలేదు అని అడిగాను. ఎలా చెప్పమంటారు? నాన్నని పిలవలసిన కొడుకు శిలా విగ్రహం చేసి నడివీధిలో నవలపాలు చేస్తానంటున్నాడు. పెళ్లి చేయాల్సిన పెద్ద ఆయన తల నరికి బజార్లో వేలాలు కడతానంటున్నాడు. ఇక ఆమె ఇన్నేళ్ల తర్వాత ఎందుకు వచ్చావు, నా పసుపు కుంకుమ తుడిచేయడానికి అంటోంది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, ఎలా చెప్పమంటారు అని తల్లడిల్లిపోయాడు. మీ న్యాయ ప్రకారం వాడి తల నరికేయాల్సింది. కానీ మీకెవరికి ఆ శ్రమక్కర్లేదు. అతనికి తగిన శిక్ష అతనే నిర్ణయించుకున్నాడు. ఆ శిక్షను స్వయంగా అమలుపరుచుకొని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అనుభవిస్తాడు, అది మీరందరూ కళ్ళారా చూస్తారు. మదన్, ఆ తర్వాత అయినా మన ఒప్పందం ప్రకారం కవితను నువ్వు తప్పకుండా పెళ్ళాడతావు. తప్పకుండా సార్. చంద్రమ్మ గారు, ఒక్క నిమిషం. బాబు, మదన్, మీ అమ్మగారికి శకునాల మీద నమ్మకమే. ఈ పెళ్లి సమయంలో పిల్లవాడింట్లోనూ పిల్ల ఇంట్లోనూ ఏదైనా అశుభం అమంగళం జరిగిందనుకుంది. ఇది అపశకునమని, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని మీ అమ్మగారు అనొచ్చు. అలా అనకూడదని, ఎవరున్నా లేకున్నా ఈ పెళ్లి తప్పక జరుగుతుందని నువ్వు నాకు మాట ఇవ్వాలి. మీకు ఆ అనుమానం అక్కర్లేదు. పెళ్లి ముహూర్తానికి ఈ నాన్న తప్ప మనందరం ఉంటాం, జామ్ జామ్ అని పెళ్లి జరిపించారు. చంద్రమ్మ గారు, కాళ్ళు కడిగి కన్యాదానం చేసే అదృష్టం నాకు లేదు. ఆ సమయానికి నేను ఉండదు. అందుకని ఇక నుంచి కవితకు అన్నీ మీరే. మీరు ఎక్కడికి వెళ్తున్నారా? నేనా? ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి? మెయిన్ల్యాండ్కి వచ్చి చాలా కాలం అయింది. పెళ్లి కూతురికి నగలు, పెళ్లి కొడుకు గడియారం, గొలుసు, ఉంగరం, ఈ అండమాన్లో దొరికిన నగలన్నీ తెప్పించాను. ఇవి చాలవు అనుకుంటే డబ్బు రూపేణా ఇస్తాను. ఇవి వాళ్ళిద్దరికీ పెళ్లి బట్టలు, ఇకపోతే అత్తగారికి, అంటే మీకు. ఇది ప్రత్యేకంగా కొన్నా. ఇదొక్కటి నా చేతుల మీదుగా మీకు ఇవ్వాలనుకున్నాను. ఇక మీదట ఈ రంగే మీకు అన్ని విధాలా సరే. కూర్చో.
ఏం బాబో జింక మాంసం ఉంటుందనుకు నాకు కనపడదే. జింక కోసం అనేస్తే అడవితోనే పడింది మా తాతలాంటిదా. సార్ ఎంత నవ్వితే అంత ఏడుస్తారంటారు, మీరింత సంతోషంగా ఉన్నారే, ఉన్నట్టుండి మీకేదైనా జరగరా అనేది జరిగితే. కరెక్ట్, ఈసారి నీ అనుమానం తప్పకుండా. మీరింతసేపు చెప్పింది మీ మరణ వాంగ్మూలమని నాకు అర్థమైంది. మీరు చచ్చిపోయినంత మాత్రాన మీరే మదన్ తండ్రి అది ఎలా రుజువు అవుతుంది? అవుతుంది. కొడుకు బ్రతుకున్నంతకాలం ఒప్పుకోని కుంతి, కర్ణుడు చనిపోయిన తర్వాత కుమార కుమార అని ఏడ్చిందట, అలాగే నేను చనిపోయిన తర్వాత నువ్వు నా శవం మీద పడి ఏడుస్తావు. మదన్ నీ నాన్నరా నాన్న అని తల బాదుకుంటావు. నేనుంటేగా అంటే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. నా భర్త తెలివి తక్కువవాడు కాదు, గుర్తు పట్టడానికి నేను లేనని తెలిసి ఆత్మహత్య చేసుకోడు. చాలా దూర ప్రయాణం అనుకుంటాను. ఎక్కడికి? నీకు తెలియని చోటికి. నేను నువ్వు రాలేని చోటికి వెళ్తున్నా. నీ కొడుకును మామను ఇక్కడికి రమ్మన్నా. వాళ్ళు వెతికే మనిషిని వాళ్ళకి అప్పగించేస్తా. మీరప్పగించినా ఒప్పుకోవడానికి నేనుండను. ఎవరొచ్చినా ఏం జరిగినా నా దారిని నేను వెళుతూనే ఉంటాను. నిరభ్యంతరంగా వెళ్ళు, కానీ వెళ్లే ముందు నేను ఎక్కడికి వెళ్తున్నానో ఒక్కసారి చూసి మరీ వెళ్ళు. అదిగో అక్కడికి. ఆ వాళ్ళలాగే నీ కళ్ళ ముందే ముక్కలు ముక్కలు అయిపోతాను. అయినా చూస్తూ వెళ్ళిపోతావు కదా. కట్టుకున్న భార్య కన్న కొడుకు ఉండగానే నేను దిక్కులేని తావుతస్తుంటే చూస్తూ వెళ్ళిపోగలవు కదా. నా భార్య అంత తెలివి తక్కువదే, తన భర్త శవాన్ని దిక్కులేని దారి చేసి వెళ్ళను. తాను జగముండి కావచ్చు, కానీ హృదయం లేని రాతి పంట మాత్రం కాదు. ఏమన్నా ఈ మహానుభావురా
అవును బాబు, వీరే మీ నాన్న. అయితే ఇన్నాళ్ళు సంగతి ఎందుకు దాచావమ్మా? దాచాను బాబు, నేనే దాచాను. ఈయన ఎన్నో విధాలుగా చెప్పాలని ప్రయత్నించారు, కానీ నేనే చెప్పనివ్వలేదు. చెప్పులు తొడుక్కుని రుజువు చేయాలని, ఫోటో చూపించి నిరూపించాలని ప్రయత్నించారు, కానీ నేనే అడ్డుపడ్డాను. నా కంఠంలో ప్రాణం ఉండగా మీరు నా భర్తని ఒప్పుకోను అన్నాను. పంతం కాదు భయం, మీరు ఆయన అవమానిస్తారని, చంపేస్తారని భయం. నా మాంగళ్యం కోసం నేను నా భర్తని చెప్పుకోలేకపోయినా సుమంగళిగా బ్రతుకు కడ తెరుచుకోవాలని ఈ మొండి పట్టు పట్టాను. ఏ పసుపు కుంకుమల కోసమైతే నేను ఇంత పాకులాడానో, అవే బలైపోతున్నప్పుడు నన్ను ఎలా చెప్పమంటారు? ఈయన నా భర్త, ఏం చేస్తారో చెయ్యండి, మీ కక్ష ఎలా తీర్చుకుంటారో తీర్చుకోండి. బాబు మదన్ నాన్న, మీ శిలా ప్రతిమ చేసి వీధుల్లో ఊరేగించి అవమానించాలనుకున్నాను. ఈనాడు నిజంగానే మీ శిలా విగ్రహం చేస్తాను నాన్న, అవమానించడానికి కాదు ఆరాధించడానికి. ఆ శిలా ప్రతిమ పేరు ప్రేమ తపస్సు నాన్న, ప్రేమ తపస్సు. బాబు శేఖర్ బాబు, కచ్చతో మీ ముఖాన మదపిచ్చాడు అని రాయాలనుకున్నాను, కానీ ఇప్పుడు నా గుండెలో రాసుకుంటాను మహానుభావుడు అని. నన్ను మన్నించు బాబు. విడిపోయిన వాడు మామూలుగా మరణ సమయంలోనూ పెళ్లి పందిట్లోనూ కలుసుకుంటారు, మనం పెళ్లికే కలుసుకుంటున్నాం. నంగులో ఎక్కడ నా వల్ల మరి ఏం చేయమంటే అప్పగా హత్తియండి. ఈ తోవెల్ల నీ కై తెలిసింది, తెరిచింది తరలిరా.